అందరికీ హాయ్ అండి. ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్లో అరగంటలో అయిపోయే వెజ్ పులావ్ని చాలా ఈజీగా చేసి చూపిస్తాను. అచ్చంగా బిర్యానీ టేస్ట్తో ఉండే ఈ వెజ్ పులావ్ కోసం 3 గ్లాసులు బియ్యాన్ని తీసుకొని నీళ్లు పోసి బాగా వాష్ చేసుకున్నాక బియ్యాన్ని 1-20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇవి నానేలోపు నెక్స్ట్ ఇంకో కడాయి తీసుకొని 2 స్పూన్ల నెయ్యి, 1/2 కప్ నూనె వేసుకొని కాస్త వేడయ్యాక బిర్యానీ కావాల్సిన మసాలా దినుసులు, 1/2 స్పూన్ షాజీరా, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 స్టార్ అనాస పువ్వులు, 3 బిర్యానీ ఆకులు, మరాఠీ ముగ్గ వేసేసుకొని, 2 పెద్ద ఉల్లిపాయ తరుగుడు వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. మంచి టేస్ట్ కోసం జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి కంప్లీట్ గా మీ ఆప్షన్. నేను కలుపుకుంటూ ఉల్లిపాయలను అయితే బాగా వేయించుకోవాలి. ఇవి వేగే లోపు నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని 7-8 పచ్చిమిరపకాయలు, గుప్పడెంత కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని, 1/2 కప్పు పెరుగును వేసుకొని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్నటువంటి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి పులావ్కి అంత టేస్ట్ వస్తుంది. ఇంకేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇంకా వెజిటబుల్స్ కోసం 1 కప్ టమాటా ముక్కలు, 1 కప్ ఆలు ముక్కలు, 1 కప్ క్యారెట్ ముక్కలు, కాస్త పొడుగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలను వేసుకొని అంతా ఒకసారి కలిపేసేయండి. మీకు కావాలంటే వెజిటబుల్స్ ని ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే నానబెట్టుకున్న మీల్ మేకర్ కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టి 5-6 నిమిషాల పాటు బాగా మగ్గించుకున్నాక ఈ వెజిటబుల్స్ అన్ని ఒక్కసారి కలిపేసుకోండి. ఇంకా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసేయండి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి మసాలాలు పచ్చివాసన లేకుండా ఉంటాయి. పులావ్ మంచి టేస్ట్ కోసం 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలిపేసేయండి. ఇంకా 2 నిమిషాల పాటు మసాలాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా వెజిటబుల్స్ కూడా బాగా మసాలా పట్టి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఎసరు వేసుకోవాలి. ఎసరు కోసం 1 గ్లాసు బియ్యానికి 1 1/2 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోండి, అంటే మొత్తం 5 1/2 వరకు నీళ్లు పడతాయి. ఇక రుచికి సరిపడా సాల్ట్ అని వేసుకోండి, అంటే 3 స్పూన్ల వరకు ఉప్పు పడుతుంది. ఇక మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఎసరుని తెల్లకాగనివ్వాలి. ఈలోపు బియ్యం కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళు ఇలా మరుగుతూ ఉంటాయి. ఇంకా ఎసరు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందాక నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోండి. ఇంకంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5-6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. బియ్యం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మరీ ఎక్కువగా కలపద్దు, బియ్యం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉంటే మసాలా అంతా ఒక దగ్గరికి రాకుండా ఉంటుంది. ఎసురు ఏమీ లేనప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 5-6 నిమిషాల పాటు ఇమర్నివ్వాలి, అంటే దమ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసి మూత అస్సలు తీయకుండా రెస్ట్ చేసేయండి 10 నిమిషాలు. తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వెజ్ పులావ్లోకి కాంబినేషన్గా గుత్తి వంకాయ కూర కానీ, చట్నీ కానీ లేదా షేర్వా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఏమీ లేనప్పుడు పెరుగు చట్నీ అయినా కూడా సెట్ అయిపోతుంది. అచ్చం నేను చెప్పినట్టు చేశారంటే రుచి మాత్రం అద్దరిపోతుంది. పేరుకే పులావ్ కానీ బిర్యానీ రుచితో ఉంటుంది అనమాట. రెస్టారెంట్లో వెజ్ పులావ్ ఎలా చేస్తారో అదే టేస్ట్తో ఉంటుంది. ఈ వెజిటబుల్ పులావ్ని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.